లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తూర్పు గోదావరి జిల్లా చింతూరులో విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని ఎవరు తరలిస్తున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల రేషన్ బియ్యాన్ని రంపచోడవరం మండలం ఫోక్స్పేట వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. రేషన్ కార్డుల ద్వారా ప్రతి నెలా సరఫరా చేసే బియ్యం బస్తాలను చింతూరు నుంచి రాజమహేంద్రవరం తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు. బియ్యం లారీతో పాటు కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ బియ్యాన్ని ఎవరు తరలిస్తున్నారు అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ వాలంటీర్గా పీడిఎస్ఏం చిత్తూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దీన్ని కార్డుదారుల నుంచి కొని మాకు అమ్మడం జరిగింది. 300 బ్యాగ్స్, ఈచ్ బ్యాగ్ 50 కేజీలు, 15 టన్నులు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద మీడియా రిపోర్ట్ రాసి కేసు